फ्रेंड्स एवरैते कोत्तगा ना चैनल चूस्तुन्न वाळ्ळु लाइक शेयर सब्सक्राइब चेयंडि पक्कनुन्न बेल आइकन पै क्लिक चेयंडि। हाय फ्रेंड्स वेलकम टू गनी 24 यूट्यूब चैनल। ई रोज मनं डिस्कस चेसे टापिक एंटंटे सोनू सूद सार नुंडि मनं सहायं अयिते ए विधंगा पोंदालि, आ ट्रस्ट कु मनं ए विधंगा सहायं अनेदि इव्वालनेदि ई रोज मनं डिस्कस चेस्तुन्न टापिक। ఖచ్చితంగా ప్రతి ఒక్కరైతే వీడియో అయితే స్కిప్ చేయకుండా ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే ఈ కరోనా టైంలో చాలా మంది అయితే ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతూ చనిపోతున్నారు, అలాంటి వారి కోసమే ఈ సోనూ సూద్ ట్రస్ట్ ఉంది। మరి ఆ ట్రస్ట్ నుండి మనం సహాయం అయితే ఏ విధంగా పొందాలి అనేది చాలా మందికి అయితే తెలియదు, కొంతమందికి తెలుసు, తెలిసిన వాళ్ళు కొన్ని వేల లక్షల మంది అయితే పొందుతున్నారు। మీరు అది ఏ విధంగా పొందాలి, మనం ఏ విధంగా చేయాలి అనేది అయితే నేను వీడియోలో చూపిస్తున్నాను। ఖచ్చితంగా ప్రతి ఒక్కరైతే వీడియో అయితే స్కిప్ చేయకుండా ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి। ఇంకోటి ఇప్పుడైతే మనమైతే సహాయం అయితే కోరడం జరిగింది, దాంతోపాటు మనమైతే ఏ విధంగా సహాయం చేయాలి అనేది కూడా ఈ వీడియోలో నేనైతే డిస్కస్ చేస్తున్నాను। మీరు సహాయం చేయాలంటే మీరు ఖచ్చితంగా మీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ నెంబర్ ఇచ్చేసి మీరు ఎంతైతే మనీ డొనేట్ చేయాలనుకుంటున్నారో ఆ మనీ అయితే డొనేట్ చేయొచ్చు। ఎందుకు మీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ అనుకుంటున్నారా? మీ ఎందుకంటే ఒక ట్రస్ట్, ఒక మనిషి దగ్గర కొన్ని లక్షల కోట్లు ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు ఎక్కడి నుండి వచ్చినాయని ఆరా తీసి నానా ఇబ్బందులు పెడతారు। అందుకే ఎవరైతే మనకు అమౌంట్ ఇస్తున్నారో వాళ్ళ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ డీటెయిల్స్ అయితే అడగడం జరిగింది। అంతే, ఇక మనము ఆలస్యం చేయకుండా ఒక టాపిక్లోకి వెళ్దాం। ఫ్రెండ్స్ మీరు మొదటగా మీ మొబైల్లో ట్విట్టర్ అనేది ఓపెన్ చేయండి। ఇప్పుడు నేనైతే ట్విట్టర్ అయితే ఓపెన్ చేస్తున్నాను, చేసిన తర్వాత చూడండి నావైతే ఇంతకుముందు నేను సర్వే చూస్తూ ఉంటాను ఎప్పుడు ఇప్పుడు మీరు ఇక్కడ సర్చ్ బాక్స్లో సోనూ సూద్ అని టైప్ చేయండి। ఇప్పుడు నేను సోనూ సూద్ అని ఈ విధంగా టైప్ చేశాను చూడండి, సోనూ సూద్ అని టైప్ చేస్తే అక్కడ సార్ బొమ్మ మరియు అంటే సార్ యొక్క పిక్, తర్వాత నిన్న నేను చూసేసరికి 6.8 మిలియన్ ఫాలోవర్స్ ఉంది, కానీ ఒకే రోజుకు మళ్ళీ 1 మిలియన్ పెరగడం జరిగింది, అంటే 6.9 మిలియన్ ఫాలోవర్స్ చూడండి ఎంతమంది పెరుగుతున్నారు, సార్ చేసిన హెల్ప్స్, తర్వాత ఎన్ని ట్విట్స్ అనేవి ఎవరెవరు ఏ విధంగా పెట్టారు అనేది చూడండి నేను ఒకసారి చూపిస్తున్నాను మీ కన్ఫర్మేషన్ కోసం। ఇప్పటి వరకు చూసుకుంటే 12.6K ట్విట్స్ అయితే వచ్చాయి। మరి చూడండి మీరు హెల్ప్ కావాలనుకుంటే ఖచ్చితంగా ఏదైనా ఫోటో, వీడియో మరియు మీ గురించి అయితే పెట్టండి, ఏ సమస్య ఉంది, ఏందనేది ఏ విధంగా పెట్టాలనేది చూడండి। మీరు ఖచ్చితంగా సార్ని హ్యాష్ ట్యాగ్ ఇచ్చేసేయండి, సార్ యొక్క ట్యాగ్ యాడ్ చేసి మీరు ఇవ్వండి। ఇక్కడ చూడండి మన ఒక తెలుగు యూట్యూబర్ ఈమె బొడ్డు నాగలక్ష్మిని, నిన్న ఆమె 5 నెలల పింఛన్ అయితే ఇవ్వడం జరిగింది, అంటే 15,000 రూపాయలు అతని ట్రస్ట్కు నేను సెండ్ చేశాను సోనూ సార్కు ట్వీట్ చేస్తే సార్ ఏమని ట్వీట్ చేశాడంటే ఫర్ మీ షీ ద రిచెస్ట్ ఇండియన్ అని ట్వీట్ చేయడం జరిగింది, అంటే నువ్వు ఈ ఇండియాలో ధనవంతురాలవు అని ట్వీట్ చేయడం జరిగింది, అంటే ఈ విధంగా మనకు రిప్లేస్ అయితే రావడం జరిగింది। ఇప్పుడు నేను ఈ విధంగా సార్కు అయితే సార్ని ట్యాగ్ చేస్తాను, చేసిన తర్వాత మీరు ఏ సమస్య ఉందో ఆ సమస్య ఇచ్చేసేయండి, లొకేషన్ ఇచ్చేసి ఫోటో కానీ వీడియో కానీ ఉంటే పెట్టేసి ట్వీట్పై క్లిక్ చేయండి। ఈ విధంగా చేయడం వల్ల ఆ సోనూ సార్ ట్రస్ట్ వాళ్ళు అయితే చూసి మీకు రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది కొన్ని నిమిషాల్లో ఆ కొన్ని రోజుల్లో। చూడండి ఇక్కడ కొంతమంది అయితే పెట్టడం జరిగింది చూడండి, ఆధార్ కార్డు ఏ ప్రాబ్లం ఉంది ఏంటి అనేది, ఎందుకంటే మీ ప్రాబ్లం ఏందో తెలిస్తే ఏం చేయాలనో చేస్తాడు। ఇప్పుడైతే మనమైతే సహాయం అయితే కోరడం జరిగింది, మరి ఇప్పుడు మనం ఏ విధంగా హెల్ప్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం। మీరు గూగుల్ అయితే ఓపెన్ చేయండి, చేసి మీరు సోనూ సూద్ ఫౌండేషన్ అని టైప్ చేయండి। ఈ విధంగా సోనూ సూద్ ఫౌండేషన్ అని కొడితే కరెక్ట్ వెబ్సైట్ వచ్చేసరి చూడండి, ఇక్కడ కింద ఫస్ట్ వన్ సూద్ చారిటీ ఫౌండేషన్ .org అని ఉంది, దానిపై క్లిక్ చేయండి ఫస్ట్ వన్। మీరు క్లిక్ చేసే ముందు చూసే ముందు ఒక డౌట్ రావచ్చు, ఏంది ఇది నిజమేనా, మరి సార్ వెబ్సైటేనా లేదా చాలా ఫేక్ వెబ్సైట్స్ ఉంటాయి కదా అని అనుకుంటారు। నేను దానికోసం ఇప్పుడు ఫస్ట్ సాడదే కాదా ఎవరిదే అనేది చూపిస్తాను చూడండి। మనం ఇంతకుముందు అయితే ట్విట్టర్ అయితే చూడడం జరిగింది, ఇప్పుడు చివరికి వస్తే మనకి ఇక్కడ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ అయితే ఉంది చూడండి, అలాగే క్యాంపెయిన్స్ ఉన్నాయి। ఇప్పుడు నేను కింద ట్విట్టర్పై క్లిక్ చేస్తే ఇక్కడ సూద్ చారిటీ ఫౌండేషన్ అనేది రావడం జరిగింది। ఇప్పుడు మళ్ళీ నేను సోనూ సూద్పై క్లిక్ చేస్తున్నాను, క్లిక్ చేస్తే సార్ అఫీషియల్ ఐడి అయితే రావడం జరిగింది, మనం ఇంతకు చూసిన ఐడి చూడండి, అంటే ఇది సార్దే, ఈ ట్రస్ట్ కూడా సార్దే అని మనకు ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు।
ఇదొక్కటే కాదు చూడండి, నెక్స్ట్ వచ్చేసరికి సార్ నిర్వహించిన క్యాంపెయిన్స్ కూడా ఉన్నాయి. ఈ రోజ్గార్ ప్రవాస్ యోజన ఇవి అంటే నిరుద్యోగులకైతే ఈ యాప్ ద్వారా ఎన్నో ఎంతోమందికి జాబ్స్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు అంతా చూసాం, ఇప్పుడైతే సార్ నుండి అయితే సహాయం అయితే పొందడం జరిగింది. మరి మనం ఏ విధంగా సహాయం చేయాలనేది ఇప్పుడు చూద్దాం. మీరు అక్కడ 3 డాట్స్ పై క్లిక్ చేయండి. చేసిన తర్వాత మీరు అక్కడ సపోర్ట్ అజ్ అని ఉంది కదా, సపోర్ట్ అజ్ పై క్లిక్ చేయండి. చేసిన తర్వాత సపోర్ట్ నౌ అని కనిపిస్తుంది కదా, సపోర్ట్ నౌ పై క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మనకు ఒకటి చూడండి, మ్యాటర్ అయితే చిన్నగా ఇవ్వడం జరిగింది, పేయింగ్ టు సపోర్ట్ అజ్ అని. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి, ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ రిసిప్ట్ కావాలి కాబట్టి అందుకని అడుగుతున్నామని వాళ్ళు చెప్పడం జరిగింది. అందుకే ఇక్కడ చూడండి, మీ ఆధార్లో ఏముందో అదే విధంగా ఇచ్చేసేయండి, మీ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మీ కింద చూడండి మొబైల్ నెంబర్ అడుగుతుంది, మొబైల్ నెంబర్ ఇవ్వండి. చూడండి ఇక్కడ ఎంటర్ అమౌంట్ అని 9 అని ఉంది, అంటే దీని అర్థం 9 కంటే తక్కువ చేయడానికి వీలు లేదు. 9 నుండి మీరు ఎంతైనా అమౌంట్ అయితే డొనేట్ చేయవచ్చు ఈ సోనూస్ ట్రస్ట్కు. చూడండి ఇప్పుడు నేనైతే ఇంతకుముందు అయితే చాలా చేశాను, అంటే వీడియో డిలీట్ అవ్వడం వల్ల మళ్ళీ ఇప్పుడు మీకు చూపించడానికి 20 అయితే పే చేస్తున్నాను. నెక్స్ట్ పై క్లిక్ చేస్తే ఇక్కడ మీ అడ్రస్ అయితే అడుగుతుంది. ఇక్కడ నేను అడ్రస్ అయితే ఇస్తున్నాను జస్ట్ మీకు చూపించడం కోసం. ఇచ్చిన తర్వాత మీ పాన్ కార్డ్ అడుగుతుంది, మీ పాన్ కార్డ్ నెంబర్ ఇచ్చేసేయండి. నేను నా పాన్ కార్డ్ నెంబర్ ఇస్తున్నాను. ఇచ్చిన తర్వాత మీరు నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ పై క్లిక్ చేయండి. నెక్స్ట్ పై క్లిక్ చేస్తే చూడండి ఏ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మనకు ఇన్ని ఆప్షన్స్ అవుతున్నాయి, భీమ్, క్రెడిట్ కార్డ్, గూగుల్ పే, ఫోన్పే, నెట్ బ్యాంకింగ్, వ్యాలెట్స్. నేనైతే ఇప్పుడు ఫోన్పే ద్వారా అయితే పే చేస్తాను, దానిపై క్లిక్ చేశాను. చేసిన తర్వాత నా యూపీఐ ఐడి అయితే నేను ఎంటర్ చేస్తాను. మీరు కూడా మీరు ఫోన్పే ఆర్ గూగుల్ పే దేంతో అయినా మీరైతే చేయవచ్చు, ఖచ్చితంగా ఆధార్ పాన్ ఉంటే చాలు. ఇప్పుడు నేనైతే కింద ఫోన్పే అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను, వెరిఫై అండ్ పేపై క్లిక్ చేస్తాను. చేస్తే నా యాప్కి అయితే ఒక నోటిఫికేషన్ వెళ్తుంది, ఆ నోటిఫికేషన్ వెరిఫై చేసిన తర్వాత ఈ విధంగా అమౌంట్ అయితే సక్సెస్ వస్తుంది. వచ్చిన తర్వాత వితిన్ సెకండ్లలో మనకు చూడండి ఒక మెయిల్ అయితే రావడం జరుగుతుంది, అంటే ఏ విధంగా ఇది నిజమా లేదా అనేది అప్పుడు కూడా అర్థమవుతుంది. చూడండి ఇక్కడ పేమెంట్ సక్సెస్ఫుల్ అని ఉంది కదా, పేమెంట్ సక్సెస్ఫుల్ కింద చూడండి థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్, వీ అప్రిషియేట్ జెనరస్ హెల్ప్ టు రిగార్డ్స్ టు సోను సుధ అని ఈ విధంగా మనకైతే చూపిస్తుంది. ఫ్రెండ్స్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మీకు తోచినంత ఆ ట్రస్ట్కు చేస్తారని, ఆపదలో ఉన్న వారు సహాయం అడుగుతారని అనుకుంటూ ఈ వీడియో అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి మీరు లైక్ చేయకపోయినా షేర్ చే సబ్స్క్రైబ్ చేయకపోయినా ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఎందుకంటే ఆపద అనేది ఎవరికి ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. షేర్ చేసి వారి ప్రాణాలను నిలబెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.